హలో అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను, క్రిస్పీగా ఉండే అలాగే కరకరలాడే మరమరాల మిక్చర్ మీకు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేను వేసే ఐటమ్స్తోని మీకు మంచి రుచికరమైన, మామూలుగా దీంట్లో చాలా వరకు ఐటమ్స్ కలుపుతూ ఉంటారండి, అంతగా మనకి బాగుండవు. అలా కాకుండా మనం మరమరాల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో అలా తయారు చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ముందుగా మీరు కళాయిలో కొంచెం ఫ్రై చేసుకోండి, ఒక 5 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎక్కువగా ఫ్రై చేయకండి, మాడతాయి అన్నమాట. ఇలా మీరు కొంచెం చూసారు కదా, అక్కడక్కడగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఈ విధంగా అక్కడక్కడ మనకి ఎక్కువగా మాడకుండా మీరు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని 1 కప్పు పల్లీలు తీసుకోండి. మీరు పల్లీలు ఎక్కువగా తింటే మరికొన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసి మీకు ఇష్టమైతే సపరేట్ చేయొచ్చు పొట్టు, లేదంటే డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవచ్చు. పల్లి పొట్టు తింటే కూడా చాలా మంచిదండి, మీరు ఒకసారి ఎప్పుడు కూడా పల్లి పొట్టు తీయకుండానే తినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు పల్లీలు కొన్ని వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో మీరు కొంచెం కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు అండి. స్పైసీగా కావాలంటే మరి కొంత వేసుకోవచ్చు, అలాగే ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత దీంట్లో 1 టమాటా, అలాగే పచ్చిమిర్చిలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయ మీడియం సైజు 1 సన్నగా కట్ చేసుకోండి, 1-2 పచ్చిమిర్చి, ఎక్కువ వేయకండి పచ్చిమిర్చి, 1 టమాటా వేసేసుకోండి. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు హెల్త్ కోసం, అంటే హెల్దీగా ఉంటుంది ఇంకొంచెం. మీకు అవసరం లేదు అనుకుంటే ఓన్లీ వీటితో మాత్రమే మీరు ఇలా ఈ మరమరాల ముచ్చని తయారు చేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా 1 కట్ట, చిన్న కట్ట పడుతుందండి. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే నిమ్మరసం 1 చెక్క పడుతుందండి మనకి నిమ్మకాయ. అలాగే మీరు పులుపు చూసి మరొకసారి ఉప్పు కారం పులుపు చూసి కూడా వేసుకోవచ్చు దీంట్లో. మరి ఎక్కువగా టమాటా నిమ్మరసం వేస్తే అన్నంలాగా అయిపోతుంది, మనం మెత్తగా అయిపోతాయి అన్నమాట, క్రిస్పీగా రావన్నమాట. అందుకనే లైట్గా వేసేసుకోండి, కొన్ని కొన్నిగా నిమ్మరసం చూసి వేసుకోండి. పులుపు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం మనం వేసుకోవచ్చు మళ్ళీ. ఇలా ఈ వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలపండి, కొంచెం టేస్ట్ చూడండి. నాకు కొంచెం స్పైసీగా అనిపించలేదు, మరి కొంత నేను కొంత కారం వేస్తున్నాను, అలాగే కొంచెం పులుపు కూడా తక్కువైంది. మరికొంత మనం నిమ్మరసాన్ని వేసుకోవచ్చు అండి, అంతే, ఇంకిందులో ఏమీ వేయని అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. మనకి బయట దొరికే ఈ మరమరాల మిక్చర్ ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. మీరు దీంట్లో ఏమి వేయొద్దు, ఇంతవరకు వేసుకొని తయారు చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి ఈ క్రిస్పీగా ఉండే మరమరాల మిక్చర్ మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఇలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. అలాగే వీడియో కూడా ఒకసారి మళ్ళీ చేయండి అని అడిగారండి, వారి కోసం కూడా నేను చేశాను. చూడండి, ఈ మరమరాల మిక్చర్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.